దాచేపల్లి మండలం నారాయణపురం మాన్షన్షాపేట బొడ్రాయి సెంటర్లో దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద విగ్రహ కమిటీ మరియు గ్రామ పెద్దల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడుగురాల మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగా నిమ్మయ్య మరియు జనసేన పార్టీ నాయకులు, పల్నాడు హాస్పిటల్ వైద్యులు చింతలపూడి అశోక్ బాబు, రమ్య హారికలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవీ నవరాత్రుల 5వ వార్షికోత్సవ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్త మహాశయులందరూ కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం కోరుతున్నాము. మన్షూర్షాపేట గ్రామ ప్రజల సహాయ సహకారములతోటి భారీ అన్నదాన కార్యక్రమం మొదలైనది. కావున భక్త మహాశయులందరూ కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి గడుపుకున్నారు. అమ్మవారిని 9 రోజులు మంచి అలంకారాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి భక్తితో గేయాలు పాటలు అలాగే నృత్యాలతోనే ఈ యొక్క 9 రోజులు కోలాటాలతోనే అందరు ఆడపడుతులు అందరూ కూడా చక్కగా ఈ యొక్క బతుక మహోత్సవాలు జరుపుతున్నారు. జరిపారు. ఎందుకంటే కమిటీ వారు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నారు. వారందరికి కూడా అలా భక్తి శ్రద్ధలతో చేసినందుకు వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశీస్సులతో వాతావరణంలో మార్పు రావాలి. ఎందుకంటే భగవంతుడు కరుణించి పంటలు బాగా పండాలంటే వర్షాలు ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా దసరా ఉత్సవాలకి వర్షాలు పడతాయని కూడా మనం ఆశిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా గత 5 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవ కమిటీ వారు సుమారుగా 5 వేలు పైచులకే ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు రేపు 9వ శనివారం రోజున మంచి గురువారం రోజున భారీ ఊరేగింపుతో ఈ యొక్క అమ్మవారి ఉత్సవాన్ని నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.